వస్తువులను సరైన ధరలకే ప్రజలకు అందివ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన చంద్రన్న విలేజ్ మాల్స్ చిత్తూరు జిల్లాలో పేరుకు మాత్రమే మిగిలాయి. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు సరుకులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన దుకాణాలను విజయవంతంగా నడిపించడంపై యంత్రాంగం దృష్టి పెట్టకపోవడంతో మాల్స్ మూతబడ్డాయి. ఈ ఏడాది మే నెలలో పుంగనూరు, చిత్తూరులోని కాజూరు, పూతలపట్టు, సత్యవేడు, చంద్రగిరి, పుత్తూరు, రేణిగుంట, పిచ్చాటూరు, వెదురుకుప్పం ప్రాంతాల్లో రేషన్ షాపు డీలర్ల ద్వారా చంద్రన్న విలేజ్ మాల్స్ ను ప్రారంభించారు. రేషన్ డీలర్లు ముందుకు రావడంతో చిత్తూరు జిల్లాలో ప్రభుత్వం 20 చంద్రన్న విలేజ్ మాల్స్ కు అనుమతులు ఇచ్చింది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కేపీఎంఎస్ ఏజెన్సీ రిలయన్స్ కంపెనీ ద్వారా చంద్రన్న మాల్స్ కు సరుకులను సరఫరా చేసేలా నిర్ణయించింది. తొలుత మాల్స్ కు రిలయన్స్ కంపెనీ 3 లక్షల వరకు స్టాక్ అందజేసి వస్తువుల అమ్మకాలు జరిగిన తర్వాత అప్పు చెల్లించేలా నిర్ణయించింది. దానికి తగ్గట్టు రేషన్ షాప్ లైసెన్సులు, షూరిటీలను తీసుకున్నారు. మొదట వస్తువుల అమ్మకాలపై మార్జిన్ 12%, 8%, 2% అంటూ పేర్కొనడం తప్ప దీనిపై అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అలాగే జిల్లాలో ఆగస్టు నుంచి ఆడిటింగ్ చేయాలంటూ స్టాక్ మొత్తం తీసుకెళ్లడంతో సరుకులు లేక చంద్రన్న విలేజ్ మాల్స్ ఖాళీగా ఉన్నాయని డీలర్లు అంటున్నారు. వ్యాపారాలు సాగించకపోయినా అద్దె చెల్లించాల్సి వస్తోందని డీలర్లు వాపోతున్నారు. మరోవైపు తాము చేసిన వ్యాపారాలకు రావాల్సిన లాభాలు నిర్ణయించకుండానే బకాయిలు చెల్లించాలని రిలయన్స్ కంపెనీ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రన్న విలేజ్ మాల్స్ నిర్వహణ, లాభాలు, రికార్డుల నమోదు తదితర విషయాలపై డీలర్లకు ఎలాంటి శిక్షణ, అవగాహన కల్పించకపోవడం కూడా మాల్స్ 3 నాళ్ల ముచ్చటగా మారడానికి ఓ కారణంగా కనిపిస్తోంది. పుంగనూరు తూర్పు మొగసాలలోని ఎఫ్పీ షాప్ డీలర్ జాఫర్ ద్వారా చంద్రన్న మాల్ ను ఏర్పాటు చేయించారు. ప్రజలకు అవసరమైన బియ్యం, పప్పులు, తినుబండారాలు సూపర్ మార్కెట్ తరహాలో ఏర్పాటు చేశారు. మార్కెట్ ధర కంటే చంద్రన్న విలేజ్ మాల్లో వస్తువుల ధర తక్కువగా ఉండటం, నాణ్యత కూడా బాగుండటం వల్ల అమ్మకాలు బాగుండేవి. అయితే అమ్మకాలపై మార్జిన్ ఇవ్వకపోవడమే కాక సరుకులు సరఫరా చేసిన 15 రోజులకే వాటి మొత్తం ధర చెల్లించాలనడం డీలర్లకు అసంతృప్తిని మిగిల్చింది. మరోవైపు ఆడిటింగ్ పేరుతో కాలం చెల్లిన వస్తువులను వెనక్కి తీసుకునే పేరుతో దుకాణంలో ఉన్న స్టాక్ మొత్తాన్ని రిలయన్స్ కంపెనీ తరలించడంతో షాపులు ఖాళీగా మారాయి. దీంతో పేదల కోసం ప్రవేశపెట్టిన చంద్రన్న విలేజ్ మాల్ పథక లక్ష్యం నీరుగారినట్టయింది. అయితే అధికారులు మాత్రం అదేమీ లేదు అంటున్నారు. పుంగనూరులో త్వరలోనే స్టాక్ పంపిణీ చేసి డీలర్కు వస్తువుల అమ్మకాలు, నిల్వ తదితర అంశాలపై శిక్షణ ఇస్తామని చెబుతున్నారు. ఏ ప్రాంతంలో ఏ వస్తువులు అధికంగా అమ్మకాలు జరుగుతాయో వాటిని అందుబాటులో ఉంచేలా చంద్రన్న విలేజ్ మాల్స్ ను తీర్చిదిద్దుతామని అధికారులు చెప్తున్నప్పటికీ అవి ఆచరణ సాధ్యం కావడం లేదని ప్రజలు అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.